చాలా చాలా సింపుల్ డిష్ అండి, వెరీ సింపుల్ డిష్. నౌ ఇఫ్ యూ లుక్ అట్ ఇంగ్రీడియంట్స్ వాట్ వీ హ్యావ్, ఐ హ్యావ్ సమ్ ఫైన్లీ చాప్డ్ గార్లిక్, సమ్ జింజర్, ఐ హ్యావ్ సమ్ షెజ్వాన్ పేస్ట్ అండ్ సోయా సాస్, ఐ హ్యావ్ సమ్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, ఐ హ్యావ్ సమ్ ఫైన్లీ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్, రెగ్యులర్ ఆనియన్స్, నైస్లీ ఫైన్లీ మిన్స్డ్ చికెన్ అండ్ సమ్ సోక్డ్ రైస్. ఓకే, నా సోక్డ్ రైస్ని ఏం చేయబోతున్నాను మీరు ఆలోచిస్తుంటారు, కుక్ చేయబోతున్నాను అనేసి. నో, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. సో ఐ హ్యావ్ గార్లిక్, జింజర్ అండ్ షెజ్వాన్ పేస్ట్ ఇన్ ద బౌల్ అండ్ ఐ యాడ్ సమ్ సోయా టు దిస్, గ్రీన్ చిల్లీస్, little bit of spring onions and regular onions, or the entire set of chicken, add some salt for taste, idu konja different concept andi. సో ఇది నేను ఎలా చేయబోతున్నాను చూసిన తర్వాత, చేసిన తర్వాత మీకు అరే చైనీస్ డిషెస్లో ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంది, ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయని మీరు ఆలోచిస్తారు. చూడండి, సీ వాట్ ఐమ్ గోయింగ్ టు డు, ఇట్స్ ఇంట్రెస్టింగ్ వన్. సో అంతా మిక్స్ చేసాం, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసాం, మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఆల్రైట్, సో లెట్ మీ కీప్ దిస్ అసైడ్, ఐమ్ గోయింగ్ టు స్టిల్ మిక్స్ ఇట్ ఫైన్. బిఫోర్ దాట్ plate and the bowl of rice, I'll remove all the water in this. So rice lo water teesina tarvata aa rice ni iskoni let's sprinkle it on the plate, this nice basmati rice that I've soaked, spread it on the plate, we'll use if we need more, let's keep it there. And now I've got one more ingredient. This is a final secret ingredient. This is egg, fine, nicely beaten egg. So I'm going to add this and properly mix it. All right, so this is ready. Now I'll show what I'm going to do. సో మన బేకింగ్లో మీరు చూస్తున్నారు, స్టీమింగ్లో చూస్తున్నారు, ద స్టీమింగ్ పాట్, వాటర్ ఇస్ బాయిల్, స్టీమింగ్ పాట్ ఇస్ రెడీ. నౌ లెట్స్ మేక్ దిస్ లిటిల్ టైనీ బాల్స్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, నౌ పుట్ రైస్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ అండ్ ప్రెస్ ఇట్, ప్రెస్ ఇట్ ప్రాపర్లీ. Now get it back to shape and place it on this, take another ball, put it on this, nicely press some onto it so it sticks all over, get it back to shape with all the rice around it. చూసారా, నేను చెప్పిన కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చేయడం అనేది. సో మీట్ బాల్స్ చేసుకొని మీట్ బాల్స్ మీద రైట్ బియ్యం అద్ది, బాగా నాన్న బియ్యాన్ని అద్ది మనం స్టీమింగ్ పాట్లో వేస్తున్నాం. సో మీట్తో పాటు అందులో చికెన్ వాడుతున్నాం కాబట్టి త్వరగా స్టీమ్ అయిపోద్ది, బాగా మిన్స్తుంది కాబట్టి త్వరగా స్టీమ్ అయిపోద్ది. ఇంకొన్ని వెజ్జీస్ ఉన్నాయి ప్లస్ రైస్, ఆ రైస్ ఆల్రెడీ చాలాసేపు సోక్ చేసాం కాబట్టి స్టీమింగ్లో త్వరగా కుక్ అయిపోద్ది. దట్స్ అబౌట్ ఇట్. ఇంట్రెస్టింగ్ డిష్ కదండి, చూస్తుంటేనే మీకు చేయాలనిపిస్తుంది కదా, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. తింటారు, తిన్నాక తింటారు, వావ్ ఏం రుచి. టేస్ట్ లేకపోతే మీ టేస్ట్ మార్చుకోండి అంతే కదా, అంటే ఇది చైనీస్ డిష్. చైనీస్ డిష్కి మన ఇండియన్ ఫ్లేవర్స్ వస్తాయనుకుంటే కష్టం, సో చైనీస్కి చైనీస్ టేస్టే ఉంటుంది.
వారు వాళ్ళ ట్రెడిషనల్ ఇదే ఉంటుంది. అప్పటికీ వాళ్ళ దాంట్లో కొన్ని యాడ్ చేసే ఐటమ్స్ నేను కొన్ని యాడ్ చేస్తే, హ్యావ్ యు ఎవర్ హర్డ్ ఆఫ్ రైస్ వైన్? డు యు నో దే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ చైనీస్ క్యుజీన్. సో రైస్తో చేసిన వైన్ని ఫ్రైడ్ రైస్ చేస్తే దాంట్లో ఫ్రైడ్ రైస్లో రైస్ వైన్ పోస్తారు. సో మీకు అది దగ్గర రాగానే స్మెల్ చూస్తే ఎలా ఉంటుందంటే ఫర్మెంటెడ్ కదా, సో కొంచెం కుళ్ళిపోయిన వాసనలాగా వస్తుంటుంది, చెడిపోయిందేమో అనుకుంటారు, కానీ టేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. విషయం ఏంటంటే దాంట్లో ఉండేది రైస్ వైన్, ఆ వైన్ లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఫర్మెంటెడ్ టేస్ట్ వస్తుంది దానికి. ఫర్మెంటెడ్ అంటే కరెక్ట్గా తెలిసి పులిసిన టేస్ట్, కుళ్ళిన టేస్ట్ కాదండి, కుళ్ళిన అంటే నెక్స్ట్ లెవెల్, అది ఒక పులిసిన ఫ్లేవర్ వస్తుంది. బట్ అగైన్ మంగోలియన్ దాంట్లో ఫర్మెంటెడ్ ఫుడ్కి మంచి వాల్యూ ఉందని మీకు ముందే చెప్పున్నాను. సో వన్ మోర్ అండ్ ఐ థింక్ ఐల్ బి డన్. Nicely set, it looks beautiful in this. I'll use this for later. Now idaye daniki nak minimum 10 minutes kavalandi. So mana butterfly spectra mixer grinder, wow em ruchi lo oka chinna viramam iskoni malli kaladdam. Kalisinappudu idi ready ga untadi, plate cheddam, taste cheddam, wow em ruchi andam. And tada, this is what I've been waiting for. Chicken floor dumplings. Look how beautiful it looks. Oka poo virchukunnattu virchukundi every bit of it.